నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలాంటి ప్రేమ తెలుసా? ఎలాంటి ప్రేమ? గంట ఉండిపోయే ప్రేమ కాదు, ఒకరోజు ఉండిపోయే ప్రేమ కాదు, ఒక 20 సంవత్సరం ఉండిపోయే ప్రేమ కాదు. దేవుని ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసా? శాశ్వతమైన ప్రేమ, అంటే అంతము లేని ప్రేమ. లోకం ప్రేమించినట్టుగా కాదు, కానీ లోకంలో ఉన్నటువంటి ప్రేమ లాంటి ప్రేమ కాదు. అర్థమైందా? లోకంలో ఉన్న ప్రేమలో ఏదొక్క స్వార్థముతో కూడినదై ఉన్నది. అది ప్రియుడు ప్రియురాల మధ్య కావచ్చు, అర్థమైందా, బంధుమిత్రుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇంకే ఏదైనా సరే అందులో ఏముంది? స్వార్థం ఉంది. కానీ దేవుని ప్రేమలో ఏం లేదు, స్వార్థము లేనిది. రెండోది ప్రేమలారా, ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రేమకి కూడా ఏముంది, కొంతకాలమే ఉంటుంది, నిత్యమైనది కాదు. అంతే కదండి, నిత్యమైనది కాదు. కానీ దేవుని ప్రేమ నిత్యం ఉండేటువంటిది. అర్థమైందా? తర్వాత ఈ లోకసమైన ప్రేమ, అర్థమైందండి, ఈ లోకసమైన ప్రేమ మనిషి యొక్క అర్హతను బట్టి ప్రేమిస్తూ ఉంటుంది. మరి అర్థమవుతుంది మీకు? ఈ లోక సంబంధంలో లోకంలో ఉన్న ప్రేమ ఏం చేస్తుంది? ఎదుటివారి యొక్క ఏముంటుంది, అర్హతను బట్టి ప్రేమిస్తూ ఉంటుంది. మూడు విషయాలు చెప్తున్నాను, అర్థమవుతుందండి. కానీ దేవుని ప్రేమ అర్హతను చూసేది కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి మొట్టమొదటి ఏంటిది? ఈ లోక ప్రేమ ఏంటిదండి? అవసరాన్ని బట్టి ప్రేమిస్తుంటుంది. అర్థమైందండి. రెండోది ఏంటిది? తగ్గింపు. ఇప్పుడు మూడు విషయాలు చెప్పాను, దేవుని ప్రేమికిని, మనుషుల యొక్క ప్రేమికి, లోకంలో ఉన్న ప్రేమికిని, దేవుళ్ళు ఉన్నటువంటి దేవుని ప్రేమికి. అర్థమైందండి. ఒకటి మొట్టమొదటి ఏంటి? స్వార్థముతో కూడినది. రెండోది ఏంటిది? అర్హతను బట్టి ప్రేమిస్తుంది. మూడోది కొన్ని దినాలు ఉండేటువంటిది. అర్థమైందా? కానీ ఈ శాశ్వతమైన ప్రేమ అనేటువంటి దేవుని ప్రేమకి దాన్ని అగాపే ప్రేమ కూడా అంటారు. గ్రీకులో అగాపే దాని పేరు. ఈ ప్రేమకి ఏముండదు, స్వార్థము ఉండదు. రెండోది అర్హతను చూడదు, కానీ ఎప్పటికీ ఉండేటువంటిది. అర్థమైందండి. అయితే యేసు ప్రభు ప్రేమించిన ప్రేమ ఏది? దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ.